రైట్. కేంద్ర ప్రభుత్వం పాలిటీలో అతి పెద్ద చాప్టర్. ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకి ఈ చాప్టర్స్ నుంచే వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పాలిటీ సిలబస్లో ఒక 10 ప్రశ్నలు వస్తాయనుకుంటే, ఆ 10 ప్రశ్నల్లో కనీసం 5 ప్రశ్నలు ఈ టాపిక్ నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టాపిక్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనేది చాలా పెద్ద టాపిక్, కాబట్టి ఈ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టాపిక్ని బాగా చదివే ప్రయత్నం చేయండి. రైట్. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే, భారతదేశం మొత్తానికి లేదా భారతదేశంలోని కొంత భూభాగానికి లేదా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు అవసరమైనటువంటి చట్టాలను రూపొందించి అమలు చేసేటటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వాన్నే కేంద్ర ప్రభుత్వం అని అంటారు. ఐ రిపీట్ వన్స్ అగైన్, కేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటంటే, భారతదేశం మొత్తానికి లేదా భారతదేశంలో కొంత భాగానికి లేదా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకి అవసరమైనటువంటి శాసనాలను రూపొందించి అమలు చేసేటటువంటి బాధ్యత కలిగి ఉన్న ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అంటాము. ఈ కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించారంటే, రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగంలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించారంటే 5వ భాగంలో ప్రస్తావించడం జరిగింది. ఏ ఆర్టికల్స్ కేంద్ర ప్రభుత్వం గురించి మనకు తెలియజేస్తాయంటే, ఆర్టికల్ నంబర్ 52 నుంచి 151 వరకు, ఆర్టికల్ నంబర్ 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి మనకు తెలియజేస్తాయి. చాలా ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలో 5వ భాగాన్ని మనము అతి పెద్ద భాగము అని అంటాం. అతి పెద్ద భాగము అని మనము అంటాము. అయితే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సాధారణంగా 3 శాఖలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సాధారణంగా 3 శాఖలను కలిగి ఉంటుంది. అవి ఏంటివంటే, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. రెండవది కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ. మూడవది కేంద్ర న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ. వీటిల్లో కేంద్ర శాసన శాఖ యొక్క బాధ్యత ఏమిటంటే, భారతదేశం మొత్తానికి లేదా భారతదేశంలో కొంత భాగానికి లేదా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు అవసరమైనటువంటి చట్టాల రూపకల్పన ఈ శాసనశాఖ బాధ్యతగా కలిగి ఉంటుంది. చట్టాలు లేదా శాసనాల రూపకల్పన అనేది కేంద్ర శాసనశాఖ యొక్క బాధ్యత. ఆ శాసనాలని అమలు చేసే బాధ్యత, ఆ శాసనాలని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక శాఖ కలిగి ఉంటుంది. అయితే ఈ శాసనాలను రూపొందించడంలో శాసనశాఖ కానీ, ఆ శాసనాలని అమలు చేసేటప్పుడు కార్యనిర్వాహక శాఖ కానీ వాటి పరిధులను దాటి ప్రవర్తిస్తే, రాజ్యాంగాన్ని అధిగమించి ప్రవర్తించేలా ఉంటే, అప్పుడు వాటి యొక్క రాజ్యాంగ భద్రతను ప్రశ్నించేది, ఆ శాసనాల యొక్క రాజ్యాంగ భద్రతను ప్రశ్నించేది ఎవరంటే న్యాయశాఖ అని చెప్పేసి మనం చెప్తాము. కాబట్టి భారతదేశంలో కేంద్ర న్యాయశాఖ సపరేట్గా ఉంటుంది, స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ నెంబర్ 50 ప్రకారం, ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ నెంబర్ 50 ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి శాసనశాఖను వేరు చేయడం జరిగింది. కాబట్టి అది సపరేట్గా స్వయం ప్రతిపత్తితో అది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇకపోతే మిగతా రెండు, ఈ రెండు కూడా కార్యనిర్వాహక శాఖ కానీ శాసనశాఖ కానీ రెండు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తుంటాయి. కాబట్టి మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం,
మంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఎందుకంటే మన దేశంటువంటి కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ రెండు కూడా కలిసిపోయి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తుంటాయి. కాబట్టి మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చెబుతూ ఉండొచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి మనకు చెప్తాయి. ఈ నేపథ్యంలో మనకున్నటువంటి మూడు శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే రాష్ట్రపతి ప్లస్ ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ప్లస్ తన యొక్క మంత్రిమండలి ప్లస్ అటార్నీ జనరల్ ఈ వీళ్ళందరూ కలిసి కార్యనిర్వాహక భాగంలో పార్ట్గా ఉంటారు. ఎవరెవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్, వీళ్ళందరూ కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖంలో భాగంగా పనిచేస్తుంటారు. ఇక శాసనశాఖ అంటే ఏంటంటే దీన్ని మనం పార్లమెంట్ అని పిలుస్తాము. ఇందులో ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ, ఈ మూడు కలయికలను మనం ఏమంటామంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ లేదా పార్లమెంటుగా వ్యవహరిస్తాం. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని కలిపి మనము పార్లమెంటుగా వ్యవహరిస్తామని చెప్పేసి మనం చెప్తాం. కేంద్ర న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు. ఈ విధంగా కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ మరియు న్యాయశాఖ ఉంటుందని చెప్పేసి మనం చెప్తాము. అయితే ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి ఏ ఆర్టికల్స్ చెప్తాయంటే ఆర్టికల్ నంబర్ 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయి. శాసనశాఖ గురించి 79 నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర శాసనశాఖ గురించి తెలియజేస్తాయి. న్యాయశాఖ గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ నంబర్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర న్యాయశాఖ గురించి తెలియజేస్తాయి. మనకు మొత్తం ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 52 నుంచి 151 వరకు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసేవి. అందులో భాగంగా కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే 52 నుంచి 78 వరకు. అదేవిధంగా కేంద్ర శాసనశాఖ గురించి తెలియజేసేవి 79 నుంచి 122 వరకు. అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ గురించి తెలియజేసే వాటిని మనము 124 నుంచి 147 వరకు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయశాఖలాగా విభజించవచ్చు. అయితే రాజ్యాంగంలో మనకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటువంటి భాగం ఏ భాగం అంటే 5వ భాగం. ఈ 5వ భాగంలో మళ్ళీ మనకి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అందులో అధ్యాయం 1 కేంద్ర కార్యనిర్వాహక శాఖ. దీని గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ నంబర్ 52 నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెప్తాయి. అది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయం ఏమిటంటే కేంద్ర శాసన నిర్వాహక శాఖ దీనికి సంబంధించిన ఆర్టికల్స్ 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర శాసనశాఖ గురించి తెలియజేస్తాయి. ఇక అధ్యాయం 3 వచ్చేసి రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ గురించి
ఆర్డినెన్స్ గురించి మనకి మూడవ అధ్యాయం తెలియజేస్తుంది. ఇందులో ఆర్టికల్ నంబర్ 123 తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే దీంట్లోని అంటే ఐదవ భాగంలోని నాలుగవ అధ్యాయం ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు గురించి చెబుతుంది. నాలుగవ అధ్యాయం సుప్రీంకోర్టు గురించి చెబుతుంది. ఈ నాలుగవ అధ్యాయంలో ఆర్టికల్ నెంబర్ 124 నుంచి 147 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక ఐదవ భాగంలో ఐదవ అధ్యాయం ఏమిటంటే చాప్టర్ 5 ఏంటంటే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటరల్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్ గురించి 148 నుంచి 151 వరకు ఆర్టికల్స్ మనకు తెలియజేస్తాయి. కాబట్టి టోటల్గా మనకి కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 52 నుంచి ఆర్టికల్ నెంబర్ 151 వరకు మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఐదవ భాగంలో మళ్ళీ మనకు ఐదు అధ్యాయాలు ఉన్నాయి. ఐదవ భాగంలో మళ్ళీ మనకు ఐదు అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఒకటవ అధ్యాయం ఏమో కార్యనిర్వాహక శాఖ గురించి చెబుతుంది, 52 నుంచి 78 వరకు. కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. రెండవ అధ్యాయం ఏం చెప్తుందంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి తెలియజేస్తుంది. ఇది ఆర్టికల్ నెంబర్ 79 నుంచి 122 వరకు. కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటే పార్లమెంట్. పార్లమెంట్లో రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ముగ్గురు ఉంటారు. ఇక మూడవ చాప్టర్ ఏంటంటే రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్, దాని గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ 123. అదేవిధంగా నాలుగవ అధ్యాయం ఏమిటంటే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి గురించి చెబుతుంది. ఆర్టికల్ నెంబర్ 124 నుంచి 147 వరకు ఉంటుంది. ఇకపోతే అధ్యాయం 5లో భారత కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటరల్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్ గురించి 148 నుంచి 151 వరకు ఆర్టికల్స్ పేర్కొంటాయి. సో ఇది సాధారణంగా ఐదవ భాగంలో ఉన్నటువంటి ఐదు అధ్యాయాల వివరాలు. ఇప్పుడు మనము మొదటి అధ్యాయం గురించి మనం తెలుసుకుందాం. మొదటి అధ్యాయం ఏంటంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర కార్య నిర్వాహణ శాఖ, కేంద్ర కార్యనిర్వాహకణ శాఖ, దీనికి సంబంధించి మనకి ఆర్టికల్ నంబర్ 52 నుంచి 78 వరకు ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారండి? ఎవరెవరు ఉంటారు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్ వీళ్ళుంటారు. కాబట్టి మనము వీళ్ళందరి గురించి తెలుసుకుంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలుసుకున్నట్టే. కాబట్టి ముందు మనం రాష్ట్రపతి గురించి చెప్పుకుందాం. రాష్ట్రపతి, రైట్, రాష్ట్రపతి భారతదేశం సృష్టించుకున్నటువంటి రాజ్యాంగబద్ధ పదవులలో అత్యంత ముఖ్యమైనటువంటి పదవి, అత్యంత ముఖ్యమైనటువంటి పదవి. అందులోనూ మంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పరిపాలన పరంగా మనకు ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి, రెండు వాస్తవ కార్యనిర్వహణ అధికారి. మన దేశంలో నామమాత్రపు కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు, వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. కాబట్టి మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి అందులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతిని మనం సాధారణంగా ఏ పేర్లతో పిలుస్తామంటే అతని యొక్క ప్రత్యేకతల దృష్ట్యా అతను మనం ఎలా పిలుస్తామంటే రాష్ట్రపతిని భారతదేశానికి ప్రథమ పౌరుడు, భారతదేశానికి
ప్రథమ పౌరుడు, భారతదేశానికి ప్రథమ పౌరుడు, భారతదేశానికి రాజ్యాంగాధినేత, భారతదేశానికి రాజ్యాంగాధినేత, భారతదేశానికి దేశాధినేత, భారతదేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు లేదా త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాధిపతి, చీఫ్ ఇన్ కమాండర్ ఆఫ్ ఆర్మీ అంటాం, సర్వ సైన్యాధ్యక్షుడు లేదా సర్వోన్నత అధికారి, సర్వోన్నత అధికారి. అదేవిధంగా నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. ఇలా మనం ఏ పేర్లతో పిలిచినా, ఏ విధంగా ఆయన ప్రస్తావించినా ఆయన పేరు రాష్ట్రపతి. నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి, కార్యనిర్వహణ అధికారి. సో ఈ విధంగా రాష్ట్రపతి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా, రాష్ట్రపతి యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా మనం ఆయన్ని ఈ విధంగా వ్యవహరిస్తాం. భారతదేశంలో ఫస్ట్ సిటిజన్ ఎవరంటే రాష్ట్రపతి. భారతదేశానికి రాజ్యాంగ అధినేత ఎవరంటే రాష్ట్రపతి. భారతదేశానికి అధ్యక్షుడు ఎవరంటే రాష్ట్రపతి. దేశాధినేత అన్న, దేశాధ్యక్షుడు అన్న రెండు ఒకటే. కాబట్టి భారతదేశానికి అధ్యక్షుడు ఎవరు లేదా అధినేత ఎవరు అంటే రాష్ట్రపతి. భారతదేశంలో సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే రాష్ట్రపతి. ఆయననే మనము త్రివిధ దళాధిపతి అంటాం, చీఫ్ ఇన్ కమాండర్ ఆఫ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ అంటాం. భారతదేశంలో సర్వోన్నత కార్యనిర్వహణ అధికారి ఎవరంటే రాష్ట్రపతి. నామమాత్రపు అధికారిగా పనిచేసే వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి రాష్ట్రపతి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి పాఠ్యాంశం, చాలా కీలకమైనటువంటి విభాగం. ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క ప్రత్యేకతల మీద కానీ, రాష్ట్రపతి యొక్క అధికారాల మీద కానీ, రాష్ట్రపతి యొక్క ఎలక్షన్ పద్ధతి మీద కానీ, రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం పద్ధతి మీద కానీ ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి గురించి సమగ్రంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. అయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అనేక ప్రత్యేకతల్లో రాజ్యాంగంలో మనం పెట్టుకున్న ప్రతి పాయింట్ ఇతర దేశం నుంచి తీసుకోబడింది. రాష్ట్రపతికి మనం ఆపాదించినటువంటి అధికారాలు కానీ, మిగతా విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్రపతికి సంబంధించి ఇతర దేశాల నుంచి తీసుకున్న అంశాలు ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఇతర దేశాల నుంచి గ్రహించినటువంటి అంశాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. రాష్ట్రపతికి సంబంధించి ఇతర దేశాల నుంచి మనం ఏమి స్వీకరించామో మనం ఒకసారి కనుక్కుందాం. నంబర్ వన్, రాష్ట్రపతి దేశాధినేతగా వ్యవహరించడం. రాష్ట్రపతి దేశాధినేత లేదా దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఎందుకు బ్రిటన్ నుంచి తీసుకున్నామంటే బ్రిటన్లో కూడా దేశాధినేతగా ఒక వ్యక్తి ఉంటారు. అతను ఎవరంటే బ్రిటన్ రాజు లేదా రాణి. కాబట్టి మన భారత రాష్ట్రపతిని ఎవరితో పోలుస్తారంటే బ్రిటన్ రాజు లేదా రాణితో పోలుస్తారు. కాబట్టి బ్రిటన్ రాజు లేదా రాణిని అక్కడ వాళ్ళ దేశాధినేత అంటాం. మన దేశంలో రాష్ట్రపతిని మనము మన దేశాధినేత అంటాం. కాబట్టి భారతదేశానికి హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు అంటే రాష్ట్రపతి. ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. రైట్. తర్వాత, రాష్ట్రపతి భారతదేశానికి నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా పనిచేయడం. నామమాత్రపు కార్యనిర్వహణ అధికారిగా పనిచేయడం అనేటటువంటి కాన్సెప్ట్, ఇది కూడా మనము ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం.
అక్కడ బ్రిటన్లో కూడా బ్రిటన్ రాజు లేదా రాణి నామమాత్రంగా ఉంటారు, కానీ వాస్తవంగా అధికారాలను చలాయించేది మాత్రం బ్రిటన్ ప్రధాని మరియు బ్రిటన్ పార్లమెంట్. మన దేశంలో కూడా భారత రాష్ట్రపతి నామమాత్రంగా ఉంటారు, కానీ అధికారాలను మాత్రం బ్రిటన్ మన భారత ప్రధానమంత్రి మరియు పార్లమెంట్ కలిగి ఉంటారు. కాబట్టి భారతదేశంలో నామమాత్రపు కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి పనిచేస్తారనే కాన్సెప్ట్ మనము బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన సాగడం ఈ కాన్సెప్ట్, రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పాలన సాగడం అనేటటువంటి కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇది అమెరికా నుంచి మనం తీసుకోవడం జరిగింది. అమెరికా నుంచి మనము తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతిని మనము ఐర్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం అనేటటువంటి సంప్రదాయం, రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి నామినేట్ చేయడం అనే కాన్సెప్ట్ కూడా మనము ఐర్లాండ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించేటటువంటి మహాభియోగ తీర్మానం ఏదైతే ఉందో, తొలగించేటటువంటి మహాభియోగ తీర్మానం ఏదైతే ఉందో దాన్ని మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవడం ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవడం అనేది, మనము కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించడం, ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం, అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జర్మనీ నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి అనుమతితోనే ద్రవ్య బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడం అనే కాన్సెప్ట్ మనము 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించాం. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకున్నాం. అదేవిధంగా గవర్నర్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేయడం, గవర్నర్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం రిజర్వ్ చేయడం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది కూడా మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి విధించేటటువంటి అత్యవసర అధికారాలు ఇది కూడా మనం 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో అత్యవసర అధికారాలు ఒకటైనటువంటి రాష్ట్రపతి పాలన ఈ అంశం కూడా మనము 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసేటటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏదైతే ఉందో అది మనము ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అనేక అధికారాలను మనము
వివిధ రాజ్యాంగాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందరూ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. భారత రాష్ట్రపతి దేశాధినేతగా వ్యవహరించడం అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం. భారత రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన సాగడం అనేది అమెరికా నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతిని తొలగించేటటువంటి మహాభియోగ తీర్మానం కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవడం అనేది కెనడా నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడం అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయడం, ఇది మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి పాలనకు సంబంధించి, ఎమర్జెన్సీకి సంబంధించి రాష్ట్రపతి యొక్క పూర్వానుమతితోనే ద్రవ్య బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడం, రాష్ట్రపతి అనుమతికై కొన్ని బిల్లులను గవర్నర్ గారు రిజర్వ్ చేయడం, ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్రపతి యొక్క అధికారాలన్నీ కూడా మనం సొంతంగా రూపొందించుకున్నవి కావు, అవి ఇతర వేరే వేరే రాజ్యాంగాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. వీటిల్లో ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి రాష్ట్రపతి భారతదేశానికి ప్రథమ పౌరుడిగా పిలువబడతాడు. మరి అలాంటి రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించారు మనం చూద్దాం. ఆర్టికల్ నంబర్ 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రపతి గురించి చెబుతాయి. 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రపతి గురించి చెప్తాయి. అవి మనం ఒకసారి సీక్వెన్స్లో మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నంబర్ 52 ఏం చెప్తుందంటే, భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, ఇండియా షెల్ హ్యావ్ ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆర్టికల్ నంబర్ 52 చెబుతుంది. ఆర్టికల్ నెంబర్ 53 తర్వాత వివరంగా చెప్పుకుందాం, ముందు ఒకసారి లిస్ట్ రాద్దాం. 53 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి పేరు మీదుగానే పరిపాలన సాగుతుంది. రాష్ట్రపతి పేరు మీదుగా దేశం యొక్క మొత్తం పరిపాలన సాగుతుంది. ఈ కాన్సెప్ట్ మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 53లో 2 ప్రకారం, క్లాస్ 2 ప్రకారం, రాష్ట్రపతి అనేవాడు భారతదేశానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కాబట్టి రాష్ట్రపతి అనేవాడు చీఫ్ ఇన్ కమాండర్ ఆఫ్ ఆర్మీ అంటాం. చీఫ్ ఇన్ కమాండర్ ఆఫ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, నావీ అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఈ హోదాలో రాష్ట్రపతి ఆర్మీ అధిపతిని నియమిస్తాడు, ఎయిర్ ఫోర్స్ అధిపతిని నియమిస్తాడు, నావీ అధిపతిని నియమిస్తాడు. ఈ హోదాలోని సర్వ సైన్యాధ్యక్షుడు అనే హోదాలోనే రాష్ట్రపతి ఇతర దేశాలతో యుద్ధాన్ని ప్రకటించడం, ఇతర దేశాలతో శాంతి ఒప్పందాలు చేకూర్చుకోవడం ఇవన్నీ కూడా చేస్తాడు. ఇక ఆర్టికల్ నంబర్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నిక, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక పెద్ద టాపిక్ కూడా. ఇక్కడ మనకి కరెంట్ పాలిటీ వస్తుంది, రామ్నాథ్ కోవింద్ ఎలక్షన్ ఎలా జరిగిందన్నది. రాష్ట్రపతి యొక్క ఎన్నిక, ఇక ఆర్టికల్ నంబర్ 55 రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అంటాం, ఎన్నిక విధానం. అదేవిధంగా ఆర్టికల్ నంబర్ 56 రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఆయన యొక్క కాల పరిమితి పదవీ కాలం అన్నమాట. ఆర్టికల్ నంబర్ 57 రెండవసారి కూడా రాష్ట్రపతి ఎన్నికయ్యేటటువంటి విధానం, రెండవసారి రాష్ట్రపతి ఎన్నిక అవ్వడం దాని గురించి చెబుతుంది. ఇక ఆర్టికల్ నంబర్ 58 రాష్ట్రపతిగా ఎన్ని కావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది చెబుతుంటుంది. 58 అదేవిధంగా ఆర్టికల్ నంబర్ 59 రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి చెబుతుంది. అదేవిధంగా ఆర్టికల్ నంబర్ 60 రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నంబర్ 61
రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం అంటే మహాభియోగ తీర్మానం గురించి తెలియజేస్తుంది. అండ్ ఆర్టికల్ నంబర్ 62, రాష్ట్రపతి పదవీ కాలం ముగియకముందే రాష్ట్రపతి ఎన్నిక జరపాలని చెప్పేసి చెప్పేటటువంటి ఆర్టికల్. రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలను జరిపేటటువంటి పద్ధతి గురించి చెబుతూ ఉంటుందన్నమాట. ఇవి రాష్ట్రపతికి